ఎందుకు డిసెంబర్లో రెండు నెలల తర్వాత ఈ కార్యక్రమం మళ్లీ జరుపుకుపోతా ఉన్నాం, ఎందుకు అక్టోబర్లో మళ్లీ ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది జరుపుతా ఉన్నాము అని అంటే దానికి కారణం ఏమిటంటే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే నేను ఈ బ్యాంకర్స్ తో మాట్లాడేటప్పుడు రీసెంట్ గా ఈ బ్యాంకుల నుంచి అందుతా ఉన్న డేటాను చూస్తే దాదాపుగా 16% దాదాపుగా ఎన్పిఏలుగా 5% 5% ఎన్పిఏలు 11% ఓవర్ డ్యూస్ 5% ఎన్పిఏలు 11% ఓవర్ డ్యూస్గా ఉన్నాయని చెప్పి బ్యాంకర్లు నాకు చెప్పడం జరుగుతూ ఉంది. అసలు ఇటువంటి మంచి కార్యక్రమం ఏదైతే ఉందో దీని మీద పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. ఎందుకంటే ఇది నలుగురికి మంచి చేయగలుగుతుంది. దీంట్లో మనము 100% రికవరీ ఉండాలి. అప్పుడే బ్యాంకర్స్కు కాన్ఫిడెన్స్ మన మీద పెరుగుతుంది. ఇంకా నలుగురికి ఎక్కువ మందికి ఇవ్వడానికి వాళ్ళు కూడా ఉత్సాహం చూపుతారు, ముందుకు వస్తారు. కాబట్టి ఇక్కడ కలెక్టర్లు, వాలంటీర్లు అందరూ కూడా, గ్రామ సచివాలయాలు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి అనంటే ఇది ఇక్కడ గడువు లోపల కట్టాలి అనంటే ఏమిటి అన్నది. ఎవ్రీ ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. ఒకవేళ కట్టకపోతే దాని అర్థము అది గడువు దాటిపోయినట్టే, అంటే ఓవర్ డ్యూ అయినట్టే. ఒకవేళ కట్టకపోతే అంటే నెల నెల కట్టాలి, ఆ నెల తర్వాత ఆ నెల నెల రోజుల్లో కట్టాల్సింది నెల కట్టకపోయేసరికి కట్టకపోతే దట్ మీన్స్ అది ఆ తర్వాత ఇట్ బికమ్స్ ఓవర్ డ్యూ, అంటే గడువు దాటి వెళ్ళిన పరిస్థితి వస్తుంది. అట్లా 90 రోజులు కనుక కట్టకపోతే అది ఎన్పిఏ అవుతుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద దాన్ని మారుస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి లబ్ధిదారుడికి కూడా ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఏ అకౌంటు కూడా, ఏ బెనిఫిషరీ కూడా తనకు తెలియని కారణంగా తాను ఒకవేళ కట్టకపోతే అది ఎన్పిఏ అయ్యింది అని అంటే ఆ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి 0% వడ్డీ రాకుండా పోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది కూడా వెరీ వెరీ క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ మళ్ళీ కూడా పెట్టి చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఇప్పటివరకు జరిగింది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. నేను కూడా బ్యాంకర్లందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు జరిగింది ఏది కూడా పట్టించుకోరు. దయచేసి ఎవరైతే కూడా ఎవరెవరైతే ఓవర్ డ్యూ ఉన్నారో, ఎవరెవరైతే కట్టకుండా ఎన్పిఏలుగా అయిన పరిస్థితులు ఎవరైతే ఈ 90 రోజులు దాటి కట్టకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా కట్టేసేయండి. ఈ డిసెంబర్ నాటికి లోపల మీరు కట్టేసేయండి. ఆటోమేటిక్లీ ప్రభుత్వం మళ్ళీ మీరు కట్టిన వడ్డీని మళ్ళీ మీకు వెనక్కి తిరిగిస్తుంది. మళ్ళీ మీకు 10,000 రూపాయలు మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ మీకు శాంక్షన్ కూడా అవుతుంది. మళ్ళీ మీరు మీ వ్యాపారాలు కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా చెప్పాలి అనే తపన తాపత్రయంతో, ఒకవేళ చెప్పకపోతే ఇది తెలియక ఇంకా అన్యాయమైన పరిస్థితులకు పోతారేమో అనే భయంతో, ఈ పరిస్థితి రాకూడదు అన్న ఆతృతతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చి, ఈ కార్యక్రమాన్ని ద్వారా పిలుపునిచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాను. కాబట్టి డిసెంబర్లో మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ జూన్లో కూడా మళ్ళీ జరుగుతుంది. ఎవరెవరైతే కూడా టైం ప్రకారం ఎవరెవరైతే కడతారో వాళ్ళందరికీ కూడా వడ్డీలు మళ్ళీ తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు గతం గత, ఇంతవరకు జరిగిపోయింది, టైం ప్రకారం కట్టకపోయినా పర్వాలేదు, కనీసం ఇప్పుడన్నా కట్టండి. సో దట్ డిసెంబర్ నాటికి ఖచ్చితంగా అందరూ కూడా కట్టాల్సినవన్నీ కూడా 100% కట్టించే పరిస్థితులకి ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పథకం చాలా మంచి పథకం. ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది చిన్న చిన్న వ్యాపారులకు మంచి జరుగుతుంది. ఎవరైనా కొంతమంది కట్టకపోవడం వల్ల బ్యాంకుల్లో కాన్ఫిడెన్స్ పోయి ఈ పథకానికి మరింతగా సపోర్ట్ చేసే అవకాశం, పరిస్థితి రాకుండా ఉండకూడదు. బ్యాంకర్ల దగ్గర నుంచి మనం సపోర్టింగ్గా తీసుకొని ఇంకా ఎక్కువ మందికి ఇది విస్తరింపజేసే పరిస్థితి రావాలి అని
తపన తాపత్రయంతో ఈరోజు ఈ కార్యక్రమం చెప్తా ఉన్నాను. చివరిగా రెండు మాటలు చెప్పాలి. మీరిచ్చిన ఈ అధికారంతో ఈరోజు ఇప్పటికే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్ కూడా లేకుండా, డైరెక్ట్గా బటన్ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళేట్టుగా డీబీటీ ద్వారా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి పార్టీ కూడా చూడకుండా, ఎవరికి ఓటేశారనే మాట కూడా అడగకుండా, ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేలా ప్రతి అడుగులోనూ ప్రభుత్వం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అడుగులు ముందుకు వేయించింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంది. అంతా నా వాళ్ళే, అన్ని ప్రాంతాలు నావే, ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే అనే భావనతోనే దాదాపుగా ఈ 2.5 సంవత్సర పరిపాలన కూడా సాగుతూ వచ్చింది. పరిపాలన దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో పరిపాలన మీ అందరికీ కూడా నచ్చింది. కాబట్టి దేవుడి దయతో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా, పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన మున్సిపాలిటీస్ ఎన్నికలైతేనేమి, ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ అయితేనేమి, తిరుపతి బై ఎలక్షన్స్ అయితేనేమి, ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలైతేనేమి, ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి స్థానమే లేకుండా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడు కూడా సొంత బిడ్డలా నన్ను భావించి, సొంత అన్నగా, సొంత తమ్ముడుగా నన్ను భావించి అన్ని రకాలుగా తోడుగా నిలబడ్డారు. కానీ అన్ఫార్చునేట్గా ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయతలు మీ అందరూ చూపుతూ ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది. ప్రతిపక్షంతో పాటు మీ అందరికీ కూడా కనపడతానే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ యెల్లో మీడియా, ఒక ఈనాడు అయితేనేమి, ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఒక TV5 అయితేనేమి, జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరే చూస్తూ ఉన్నారు. వీళ్ళే బూతులు తిడతారు, ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు. బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరూ కూడా మాట్లాడిండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు, దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక, ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి, ఆ రకంగా కావాలని తిట్టించి, కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అబద్ధాలు ఆడతారు, అసత్యాలు ప్రచారాలు చేస్తారు, వంచన కనిపిస్తుంది ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్ర బుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు. కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, ఇష్టం వచ్చినట్టుగా కూడా చేసే కార్యక్రమాలు చేస్తారు. వ్యవస్థను పూర్తిగా కూడా మేనేజ్ చేయబడతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ముందన్నే కనిపిస్తూ ఉన్నాయి. ఏ పేదవాడికి ఏ మంచి జరుగుతూ ఉన్నా కూడా ఆ మంచి జరగకూడదు, జరిగితే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి ఏకంగా ఆ మంచిని ఆపడం కోసమని చెప్పి రకరకాల కోర్టు కేసులు వీళ్ళే వేయిస్తారు, రకరకాల వక్రీకరణ రాతలు వీళ్ళే పేపర్లలో టీవీలలో రాస్తారు, చూపిస్తారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా
దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో ఈ 2.5 సంవత్సర పరిపాలన కూడా మనస్ఫూర్తిగా సటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా చేయగలిగాను దేవుడి దయ మీ అందరి చల్లని దేవునితో ఇంకా మంచి చేయడానికి కూడా వెనకడుగు వేయను దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో ఇంకా మంచి చేస్తానని కూడా సవినయంగా కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముందుకు తీసుకుపోతాను।